సరికి ఏముంటది ఇష్టమైన ఉంటే పెట్టమంటారు అన్న అలాంటి ఎదుర్కొన్నా మా అన్నదమ్ములు అయితే లారీలు ఆపుకొని నా తోటే ఉన్నారు ఇక ఏం తింటా అంటే నువ్వు గుచ్చి అది పెట్టం నీకు ఏం కాదురా కానీ నువ్వు తిను అని అంటే అన్నకు ఒక భయం అయిపోతుంది లోపల ఎట్లా అని కానీ బయటకు అనలేకపోతురు ఎంజాయ్ చేసిరు తెలుసా నైట్ అల్లి ఏ ఎట్లా అనుకోనే కానీ అన్ని తెచ్చుకురు అన్ని తిన్నారు వీళ్ళు ఈయనను గిట్లా ఆగిపో తిన్నరు ఇక వాళ్ళకు మనసుకి ఎంత బాధ ఏం ఎట్లా నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకోపోతే పోతా నేనైతే ఒకరికి ఎప్పుడు ఏం చేయలేదు నేను మంచే చేసిన నాకు ఇక నా పిల్లల అదృష్టం ఉంటేనేమో ఉంటా నా చిన్న కొడుకు ఎట్లుండి అనుకున్నామన్నా ఎంత అలా పుట్టిండు వాడు అసలు వాడు తెలుసా అన్న అసలు అని హార్ట్ ప్రాబ్లం ఉండి నేను లేపి పాలిస్తేనే పాలిచ్చి పొద్దున 5 గంటలకి ఇస్తే రాత్రి 7 గంటల దాకా కూడా ఏడవకపోయేది ఓకే ఆయనకి ఏం ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఉండే హోల్ ఉండడానికి వాడు ఏడవకపోయేది ఓకే నాకు ఆపరేషన్ కు పొద్దున 5 గంటల తీసుకపోతే నైట్ 11:00 మేలుకొచ్చిందన్న నైట్ 11:00 మేలుకొచ్చేటప్పటికి ఇటు పక్కన ఇట్లా చూసేసరికి ఒక ముసలామ ఉంది చనిపోతట్టుందాం అప్పుడు ఇప్పుడు అంటట్టుంది ఆమె ఉంది ఇటు చూస్తే ఒక చిన్న బాబుకు సర్జరీ చేసిరు ఇట్లా లేచి చూస్తున్నా మాకు వచ్చింది పనుకో పనుకో అంటుంది ఎవరు రాలే లోపలికి ఈయనను పంపిస్తే ఈయన వస్తలేడంట మా అక్కనే మా అక్క చాలా ధైర్యం ఉంటది మా నడి పక్కకు గుండె బాగా ఇట్లా ఆమెకి ఎట్లుంటది అంటే ఏదేనికి భయపడదు మా నడి పక్క అట్లుంటది ఆమెది ఆమెనే నన్ను మొత్తం ఇక నీకేం కాదు పిచ్చిదానివా నీకు ఎవరు అందరు అట్లా అంటారు కానీ నాకు తెలిసే నీకేం కాదని అంటుంది ఈయనైతే నాకు మొత్తమే కనిపిస్తలేడు ఎట్లా అంటే కనిపిస్తే నేను ఏడ్చినా అని ఏడుస్తుందేమో అని నాకు అనిపిస్తలేదు నాకు ఇక ఇక మా అక్క వచ్చి పనుకు అనగానే పనుకున్నా ఐసీలోకి వెళ్ళి మామూలు ఒక రూమ్లోకి తీసుకుపోయారు ఇక 11:30 తీసుకుపోతేప్పుడు ఇక అందరు ఎట్లా తెలుసు అన్న అసలు చనిపోతే అంకల్ ఎన్ని నిలబడ్డారు చూసినవా కానీ అట్లా నిలబడ్డారు నేను మంచిగా ఉన్నా అట్లా అందరిని ఇట్లా చూసుకుంటూ పోయినా నైట్ ఇక రూమ్లో వేయగానే అందరు వచ్చిర్రు అందరు వచ్చి చూసిర్రు నా కొడుకు కనిపిస్తలేదు నాకు నా కొడుకు లేడు అని ఇట్లా నోట్ల పైపు ఉంది ముక్కుల పైపు ఉంది మొత్తం అన్నిట్లో ఇక్కడ కడుపు అంటే మొత్తం ఇట్లా పైపులు పెట్టిరు అన్నిట్లా పైపులు పెట్టి మిషన్లు అన్ని పొక్కలే పెట్టిరు కడుపుకు అన్ని పైపులే ఉన్నాయి మెస్ల రాదు కదల రాదు చేతులు కట్టి రేడు కాడికి కాళ్ళు కట్టిరు కదనికి రాదు సిచ్యువేషన్ అట్లా అంటుంది నా కొడుకు కావాలని నేను చూస్తున్నా ఏడుస్తుంది ఇక కనిపిస్తలేడు అని మా అక్క వచ్చి ఎవరు బన్నీ కావాలా అని అంటే అని అంటే బన్నీని మీతో ఇప్పుడు మా ఛానల్ పెట్టించినాలి మా బావ మా అక్క పాలిస్తాను తీసుకుపోయిరాళ్ళు ఆమె చిన్నపిల్ల తల్లి అనమాట ఆమె చిన్నపిల్ల తల్లి ఈమె ఎట్లుంటది ఇప్పుడు అని మా అక్కళ్ళు మా బావ చూసి ఇక నేను లేట్ అవుతుంది నేను శ్రీహలోకి వచ్చేసరికి కానీ ఆడు చిన్నోడు హాస్పిటల్ ఏడుంటారా అని నేను తీసుకుపోయి పాలిస్తాను ఇక మా అక్క మా బావ కార్లు తీసుకొని పోతురంట నేను ఏడవగానే మళ్ళీ ఫోన్ చేస్తే నన్ను ఎట్లా ఆ డాక్టర్ అమ్మ నువ్వు వీళ్ళు అని అంటే పిలిచింది నువ్వు నీ కొడుకు పాలు ఎట్లా ఇస్తావు అని అడిగింది ఆమె నేను ఎట్లా నన్నే చేసి ఇస్తా కానీ నా కొడుకు నాకే కావాలి తీసుకొని పోతే నైట్ పూట ఏడుస్తాడు మళ్ళీ పాలు చిక్కాడు ఇక్కడ మా అక్క కాడ అని ఇక నేను ఏడవంగానే మళ్ళీ పిలిపిస్తే ఇప్పుడు పాలు ఇస్తావా అని అడిగింది ఆమె ఇస్తా అని చెప్పిన అన్న అని కానీ పిలిపియంగానే మా అక్క మళ్ళీ తీసుకొని వచ్చింది మా బావ మా అక్క కార్లో తీసుకొని వచ్చి ఇంకా మేడం అన్నది నిలబడి నువ్వు ఇంత మంకు చేసినావు కదా వద్దంటుంటే ఈ పాలు అంటే అట్టనే బొర్రిచ్చిన అన్న పాలు అయితే నా కొడుకు కానీ నేను అసలు అట్లాంటి సిచ్యువేషన్లో ఆ మేడం అన్నది ఇంత ముందు దాని వా నేను ఇట్లా చేస్తావా అట్లా చేయొద్దు బిడ్డే తల్లి ప్రేమ ఉంటది కదా అంటే నేను అసలు అన్ని ఎదుర్కొన్నా మామూలుగా కాదు తెలుసా చాలా బాధపడ్డా నేను చాలా బాధపడుకుంటూ బాధపడుకుంటూ వచ్చిన నా కొడుకున్న అట్లా దాదుకున్నా నాకు 4-5 లక్షలు ఆ కోటేశ్వరి మేడం అంటావుకైతే కంప్లీట్ లూడవైన ఏమని నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నావు ఆమెకు ఎందుకు చేస్తున్నావు అట్లా చేయొద్దు కదా అని ఆ మేడం పాపం ఎక్కడున్నా చల్లగా ఉండాలి ఎట్లా చేసేదంటే నువ్వు రోజు వస్తే రోజు 4,000 అయితే అన్న ఆమె కాడిపోతే డే బై డే ఎదురుంగ కుర్చీలో కూసొచ్చి నేను వెళ్ళిపోతే ఒక రూమ్లకు అప్పుడు నువ్వు నా దగ్గరికి రా అంటే నేను ఆమె నేను ఎదురుగా కుర్చీలో కూర్చోవాలి కూసోవాలి నేను ఆడ డబ్బులు కట్టి పోకపోయేదన్నా ఆమె ఫీజు కట్టాలంటే 300 ఫీజు మందులు రాసి 2,000 మందులు అందకపోతే 5,000 కావాలి అట్లా ట్రీట్మెంట్ లోపల కోటేశ్వర మేడం టచ్ ఉందా ఇప్పుడు ఉంది ఇప్పటికి నాకు ఏదైనా అయితే పోతా
వాళ్ళకి మారింది వేరే. కానీ నిజంగా డాక్టర్లను దేవతలు దేవుళ్ళు అని అంటారు కదా, నిజంగా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏం కూడా అనుకుంటున్నా కదా ఇట్లాంటి వాళ్ళు ఇంకున్నారా అని. హెల్ప్ చేసింది ఎట్లా అంటే అట్లా నువ్వు కూర్చో వచ్చి మీ ఆయన ఆటో తోలుకుంటాడే అని అట్లా పంపించింది నన్ను మళ్ళీ రూమ్ లో తీసుకెళ్లి డ్రెస్సింగ్ మొత్తం ఆమెనే పెట్టుకుని అన్ని ఆమెనే చేసేది. నేను ఒక్కటి కూడా కొనుక్కొచ్చుకోలే అన్న సంవత్సరం చేసింది నాకు అట్లా సంవత్సరం. కానీ ఆమె మీలు అస్సలు మర్చిపోవద్దు, అది సంవత్సరం తిరిగే ముందుకే నీకు గర్భసంచి ఇయ్యాల్సి వస్తుంది అని చెప్పింది ఆమెనే. మళ్ళీ ఆమెనే విరిగిటాను మళ్ళీ వేరే మందులు రాసి నీకు తగ్గుతుంది తగ్గకుంటే తీస్తాను అన్నది. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్న, నాకు గర్భసంచి తీయలే ఏం తీయలే మంచిగా. కోటేశ్వరి మేడం ఉంది కదా, కానీ కోటేశ్వరి మేడం గారు అంటే అక్క ఇస్తేనే ఇప్పుడు మీ గురించి తెలుస్తుంది అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే చాలా గ్రేట్. చాలా అసలు అంటే ఆమెకు మీటింగ్ పెట్టి అడిగిరంట నువ్వు అన్న హెల్పింగ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు అన్న డబ్బులు ఎందుకు చేస్తున్నావు, ఆమెకు నీకేంది కింద నర్సులు ఉంటారుగా నర్సులు కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిరంట ఆమెకి ఎందుకు ఇస్తున్నావు అంటే ఇట్లా చూపేయడానికి వస్తారు ఐట్మెంట్ వాళ్ళకి ఇస్తారు కదా అవి నాకు యూజ్ చేసేది ఆ మేడం. అన్ని అయిపోయినాక కూడా తెలుసా అన్ని అయినా నీకేం కాదు అనుకున్నాక ఇటు సైడ్ కు మళ్ళీ గడ్డి ఇట్లా బయటకు వచ్చింది. మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఒక 2 లక్షలు అయితే అనేసి ఆమె ఇట్లా ఇట్లా పైకి చేసింది అన్న. అసలు ఎంత హెల్ప్ చేసింది అంటే మస్తు ఇట్లా ఇక్కడ సైడ్ కి వచ్చింది ఆ గడ్డ అన్ని మిషన్ సాబ్ చేసింది. చిన్న గోటి లాగా ఉండే నాకు గోటి లాగా ఉంది మేడం ఉంది అంటే పట్టించుకోలేదు నీకు అనుమానమే అనుమానమే అన్నది. ఒక రోజు ఇక నేను మళ్ళీ ఆపరేషన్ అంటే కష్టం మేడం, ఒక్కసారి చెక్ చేయమంటే ఇంజెక్షన్ ఇట్లా కుచ్చి ఒకసారి వచ్చింది ముస్సలు ఆయన పిలుచుకొచ్చి చేపించింది తీస్తే మొత్తం చీమొచ్చింది అందులోకెళ్ళి. అమ్మ నువ్వు అన్నది నిజమే కానీ అని అన్నది అని దాంట్లో ఇట్లా మొత్తం చూది పెట్టి కుచ్చేది మొత్తం గుంజేది పడగోసి మళ్ళీ మంది ఎక్కించేది అన్నది. వారం రోజులు చేసింది అన్న అట్లా అట్లా చేసి మామూలుగా చిన్నగా పైన ఇట్లా మూతి చేసుకొసారి చేసి మామూలుగా సర్జరీ లెక్క చేసి అట్లా తక్కువ చేసింది నాకు. అదే ఆపరేషన్ చేస్తే మళ్ళా లక్షలల్ల అయ్యేది అంటే ఆమె కూడా మీ కష్టాలను చూసింది చూసింది అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు 7-8 లక్షలు అయిందా అమ్ముకుంటే డబ్బులు వచ్చేది కరోనా వచ్చినాక అమ్ముతే ఎట్లా లాస్ అయిపోయింది. మళ్ళీ చేపలు పెట్టినాం మంచిగా వచ్చింది మాకు ఎందుకన్నా కానీ కరోనా టైంలో ఎవరికి వెళ్ళాలి మాకు వెళ్ళింది కరోనా టైంలో మంచిగా నడిచింది. ఇక కానీ ఇక మనకు సరిపోయింది అనమాట ఫీజుల వరకు పిల్లల వరకు బతకడానికి. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక కట్టుకుంటాం ఇక చిట్టీలు వేసుకొని చిన్నవి కట్టుకోవాలి. ఎన్ని ఎకరాల పొలం ఉంది మొత్తం? సో వీడియోలు అవి వేస్తుంటే మీ మామయ్య ఏమని అంటాడా? మా కూడా దిగుతాడు. అంటే మీ ఇద్దరికి ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు పైసల పరంగా గానీ ఏమన్నా చెప్పాలన్నా గానీ మీకు మాట పరంగా గానీ ఎక్కువ సపోర్ట్ ఎవరు ఉంటారు మీ లైఫ్ లో? ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఎవరు? సత్తన్న బావనే అంటే ఈ అమ్మగారు తరపున. ఓకే అంటే పైసల విషయంలో ఎక్కువ ఇప్పియాలి చేయాలి అంటే మా బావకు పర్ఫెక్ట్. సో అంటే వీవర్స్ అంటే మీరు వీళ్ళని ఫాలో అవుతున్నారు వీళ్ళ వీడియోలు చూస్తున్నారు అంటే వీళ్ళకి ఇంకా అప్పు ఉందంట. సో అప్పంతా వెళ్ళిపోవాలంటే మీరు ఎక్కువ వీడియోలు చూస్తూ ఉండాలి వీళ్ళకి హెల్ప్ కావాలి. అప్పంతా మన ఇలా యూట్యూబ్ ఛానల్ వల్ల వెళ్ళిపోతే మనం వాళ్ళ అప్పు తీర్చిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళకు హెల్ప్ చేసి పెట్టండి. సో మొత్తానికి వస్తే అంటే మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేసిన అక్కకి ప్రపోజ్ అంటే తెలుసా తెలియదా? తెలుసన్న ప్రపోజ్ ఏముందన్నా అరేంజ్ మ్యారేజ్ కదా మాది. అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అనగానే అప్పుడప్పుడు సంతోషం అనిపించినప్పుడు ఇష్టం అనిపించినప్పుడు చెప్పుకుంటాం కదా. ఈ మధ్య ఏదో వంకాయ కలర్ చీర కూడా ఇచ్చినట్టున్నావు కదా గిఫ్ట్. వంకాయ కలర్ అదేనా? అంటే కరెక్ట్ టైం కు నేను క్వశ్చన్ అడిగినా అది కూడా ఇది అయిపోయింది. ఎందుకు ఇచ్చారు చీర? వ్యాలంటైన్స్ డే కదా. కృష్ణ ప్రేమికుల రోజు రోజు తీర గిఫ్ట్ ఇచ్చిండంట. సో ప్రపోజ్ చేసారా మరి?
ఏం చిరిచిన వాడేసారా ఏముంది ప్రపోజ్ చేయగా అంతేనా ఇక ఫస్ట్ సినిమాకి ఏదన్నా పోయిరా మీరు సినిమా అసలు పోయినా సో ఫస్ట్ సీన్ మీద మీరు పోయింది నితిన్ సినిమాకు వేరు ఫస్ట్ పెళ్ళైన మూడు రోజులకే పోయినా ఓకే మా పెద్దారు బిడ్డలు రమ్మన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సినిమాకి ఓకే మీ ఇద్దరు ఇట్లల్లో ఎక్కువ పాటలు ఎవరు పాడతారు పాటలు ఓకే సో అన్న గురించి ఏదన్నా ఒక పాట పాడక అన్న గురించి ఏదన్నా పాటలు పాడ